విశాఖ జిల్లా సబ్బవరం మండలం పెద్దనాయుడు పాలెంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా శ్రీ దుర్గాదేవికి మహిళా భక్తులు సారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామ మహిళా భక్తులంతా కలిసి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో కూడిన ప్రసాదాలను చీరలను ప్రదర్శిస్తూ సారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ గ్రామంలో కొన్నేళ్లుగా సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈసారి ఊరేగింపు నిర్వహిస్తున్నామని గ్రామ పెద్ద కన్నం నాయుడు తెలిపారు. వేద పండితులు మాట్లాడుతూ 11 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి దేవీ నవరాత్రుల పూజా కార్యక్రమాల గురించి, అందులో మహిళా భక్తుల పాత్ర గురించి వివరించారు. ఇరవై 26 సంవత్సరాలుగా మన పెదనాయుడుపాలెం గ్రామంలో ఎంతో వైభవపేతంగా గ్రామ పెద్దలు, అలాగే దాతలు, గ్రామ పురజనులు, ముఖ్యంగా యువతీ యువకుల యొక్క సహాయ సహకారాలతో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మన పెదనాయుడుపాలెం గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్త రోడ్డు, జోడుగుళ్ళు గ్రామాల్లో ఆశ్వీజ శుద్ధ పాఠ్యము నుంచి దశమి వరకు నవరాత్రులు నిర్వహిస్తే చుట్టుపక్కల పెదనాయుడుపాలెం పరిధిలో ఉన్నటువంటి కొత్త రోడ్డు, జోడుగుళ్ళు, చిన్నయ్యపాలెం, పాత రోడ్డు, పరిసర ప్రాంతాల వాళ్ళు తవ్వానిపాలెం, సూరెడ్డిపాలెం, చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల వారు కూడా అనేక మంది భక్తులు అమ్మవారి యొక్క మొక్కుబడులు, ముడుపులు చెల్లించుకోవడమే కాకుండా సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాల్లో ఎంతో శ్రద్ధతో భక్తితో పాల్గొంటూ ఉన్నారు. అంతేకాకుండా గత 4-5 సంవత్సరాలుగా అమ్మవారికి ఈ యొక్క పసుపు కుంకుమ కావిడి శారీ సామగ్రిని కూడా ఎంతో వైభవపేతంగా అమ్మవారికి ఒక ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తే ఏ విధంగా అయితే మనం సామగ్రిని సమకూరుస్తామో అదేవిధంగా మన పెదనాయుడుపాలెం గ్రామంలో కూడా ఆ యొక్క అమ్మవారికి శారీ సామగ్రిని గ్రామ పురజనులు గ్రామంలో ఊరేగింపుగా శారీ సామగ్రిని తీసుకువెళ్లి అమ్మవారికి నివేదన చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం వల్ల ముఖ్యంగా ఆడపిల్ల సంతోషిస్తూ పెదనాయుడుపాలెం గ్రామస్థాయిన మేము మా దుర్గాదేవి నవరాత్రులు గత 26 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. కావున మా ఊర్లో సారీ కార్యక్రమం అండ్ అదే శుక్రవారం పూట కుంకుమ పూజ కార్యక్రమం జరపబడును. అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్నం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం జరపబడును. మా గ్రామ పెద్ద సహాయ సహకారాలతో గ్రామ ప్రజలు, పెద్దలు, యువత, లేడీ, ఆడవాళ్ళు అందరూ సహకారంతో ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులు ఘనంగా జరపబడును మా వెదనడపాలెం గ్రామంలో. అయితే నవరాత్రులు లేకపోతే ఏకాదశి అన్ని రోజులు పూజలు నిర్వహిస్తారు. కంటిన్యూ ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం, ఆ నైవేద్యం అన్నీ ఉంటాయి.